చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని అనుమానాస్పద స్థితిలో చిరుత పులి మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారి భరణి మరియు యాదమరి ఎస్ఐ ఈశ్వర్ యాదవ చిరుత పులి మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. చిరుత పులి పంజా గోల్డ్ కత్తిరించి వేటగాళ్లు తీసుకెళ్లినట్లు ఆనవాలు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు ఇక్కడ ఒక చిరుత పులి, దట్ ఈస్ లెపర్డ్ అనేది మనకు యాదమరి మండల్లో పౌచింగ్ అయింది అనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన వెంటనే నిన్న ఈవినింగ్ నుంచి స్టాఫ్స్ ఐడెంటిఫై చేశారు. బాడీ ఐడెంటిఫై చేస్తే ఇది కొద్ది రోజు ముందు జరిగిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాజ్ పర్ ఎన్టీసీఏ ప్రొసీజర్ అనేది మనం స్టార్ట్ చేసేసాము. ఎక్కడెక్కడ హంటింగ్కి రిలేటెడ్ ఎక్విప్మెంట్సో లేకపోతే వైర్స్ ఇవన్నీ వాడారనేది కూడా మనం ఇన్వెస్టిగేషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మీన్ వైల్ దీనికి మనకు డాక్టర్ సపోర్ట్ కూడా వచ్చేసారు. బోత్ మన వెటనేరియన్ గవర్నమెంట్ వెటనేరియన్ అండ్ ద జూ వెటనేరియన్స్ ఉన్నారు. అండ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ మనకు సర్పంచ్, ఎంపీటీసీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ లొకేషన్లో మార్నింగ్ నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాము. పౌచింగ్ ఆఫ్ అ వైల్డ్ లైఫ్ యానిమల్ దట్ టు లెపర్డ్ అనేది స్కెడ్యూల్ 1 స్పీషీస్, ఇట్ ఈస్ వెరీ సీరియస్ అఫెన్స్. సో దీనికి సంబంధించి అన్ని ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేస్తాము. అండ్ వన్స్ వీ కంప్లీట్ వీ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వారు అనేది కూడా. అండ్ పబ్లిక్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళ పొలంలో వాళ్ళ ఇష్టంలో దాన్ని మనకి వైర్ పెట్టడం, యానిమల్స్కి కానీ అది హ్యూమన్స్ వస్తే కూడా వాళ్ళకి కూడా డేంజర్ అయ్యేది. సో అలాంటి విషయం అనేది చేసేందు ముందు 10 సారి కాదు 100 సారి ఆలోచించాలి. సో నాట్ జస్ట్ యానిమల్ సేఫ్టీ, హ్యూమన్ సేఫ్టీకి కూడా ఇలాంటి యాక్టివిటీస్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ మేము కోరుకుంటున్నామండి. అది అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ డాక్టర్స్ చెప్పాలి, ఎందుకంటే అది డీకంపోజ్ అయితే కూడా అలా ఉండవచ్చు. సో వన్స్ డాక్టర్స్ గివ్ అస్ అ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దాన్ని బేస్ చేసి వీ విల్ బీ సబ్మిటింగ్ ద రిపోర్ట్. అంటే విత్ రిగార్డ్ టు ఏజ్, గోర్లు, ఎవ్రీథింగ్ కూడా డాక్టర్స్ రిపోర్ట్ ప్రకారం వీ విల్ బీ సబ్మిటింగ్ ఇన్ఫర్మేషన్స్. మేడం ఇది వరకు ఏరియాలో ఏమన్నా ఇక్కడ మన కౌడన్య శాంక్చురీలో ఉన్నాయి అనేది అందరికీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి ఉంది. ఇది కౌడన్య శాంక్చురీ నుంచి చాలా బయట ఉన్న ప్లేసు. బట్ ఇక్కడ కూడా చిరుతపులి తిరగడం అనేది పాసిబుల్, ఎందుకంటే ఒక లెపర్డ్ అనేది చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు ఒక రోజులో కూడా. సో కౌడన్య శాంక్చురీ చుట్టూ ఉన్న ప్రతి చోట్లో కూడా దేర్